అది తమిళనాడులోని విరుధునగర్. ఆ రోజు 2019 నవంబర్ 1 సాతూర్ పోలీస్ స్టేషన్ కు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. సుబ్బమ్మాల్ గణేశన్ అనే అన్నా చెల్లి ఒక విషయం చెప్పారు. అందువల్ల వారు చెప్పిన ఇంటికి వెళ్లిన పోలీసులు ఆ ఇంట్లో వెతుకుతున్నారు. అక్కడ రీసెంట్ గా తవ్విన ఆనవాళ్లు ఉండడంతో ఆ చోట అనుమానం కలిగింది. ఈ క్రమంలో అక్కడ తవ్వడం ప్రారంభించారు. తవ్వుతున్న కొద్దీ భయంకరమైన దుర్వాసన వచ్చింది. అక్కడ ఏదో పాతి పెట్టినట్లు వారికి అనిపించింది. అక్కడ ఉన్న వారంతా ఆ దుర్వాసన భరించలేకపోయారు. ఇలా తవ్వుతున్న క్రమంలో ఒక మనిషి యొక్క డెడ్ బాడీ క్షీణించిన దశలో కనిపించింది. ఎముకల గూడును స్వాధీనం చేసుకున్న పోలీసులు పరిశోధన కోసం పంపించారు. ఆ ఎముకల గూడు ఒక పురుషునిదని ఆ తర్వాత తెలియవచ్చింది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు అతన్ని చంపి పాతి పెట్టారు, ఆ వ్యక్తిని చంపాల్సిన అవసరం ఏముంది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. 2019లో తమిళనాడును తిరిగి చూసేలా చేసిన కేసు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. రండి ఇవాల్టి వీడియోలోకి వెళ్దాం. విరుధునగర్ జిల్లా సాతూరుకు చెందిన వ్యక్తి సుబ్బరాజ్. ఇతనికి 55 ఏళ్ళు. శరవణన్, గణేశన్ అనే తమ్ముళ్ళు, సుబ్బమ్మాల్ అనే చెల్లి ఉంది. వీరందరికీ పెళ్లిళ్లు జరిగి విడివిడిగా వారి వారి కుటుంబాలతో వేర్వేరుగా ఉంటున్నారు. సుబ్బరాజ్ భార్య పేరు పిచ్చయ్యమ్మాల్. ఆమె వయసు 45 ఏళ్ళు. ఈ దంపతులకు సురేష్ అని కొడుకు, ఇంకో కూతురు కూడా ఉంది. సుబ్బరాజు యొక్క కూతురుకు పెళ్లైంది, అత్తారింటికి వెళ్ళింది. వీరి కొడుకు సురేష్ క్యాటరింగ్ పనిచేసేవాడు. సుబ్బరాజ్ బాగా తాగేవాడు. ప్రతిరోజు బాగా తాగొచ్చి తన భార్య కొడుకుతో బాగా గొడవ పడేవాడు. ఇంటి బయట నిలబడి రచ్చరచ్చ చేసేవాడు. ఇదంతా చుట్టుపక్కల ఉన్న వాళ్లకు ఇరిటేట్ గా అనిపించేది. ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా అతడు తన అలవాటు మార్చుకోలేదు. కొన్నాళ్ల తర్వాత సుబ్బరాజ్ పెద్ద తాగబోతు అని చుట్టుపక్కల వాళ్ళు కూడా అతన్ని పట్టించుకోకపోయేవారు. వీరి ఇంట్లో తరచుగా తిట్టుకోవడం కొట్టుకోవడం జరుగుతూ ఉండేది. అయినా కూడా సుబ్బరాజ్ తన అలవాటును వదులుకోలేదు. ఇలాంటి క్రమంలోనే సుబ్బరాజును ఒకరోజు అతని భార్య కొడుకు బాగా కొట్టారు. ఆ దెబ్బలు తట్టుకోలేక సుబ్బరాజ్ తన చెల్లి సుబ్బమ్మాల ఇంటికి వెళ్ళాడు. ఆ టైంలో తన అన్నయ్య సుబ్బరాజ్ బాగా తాగి ఉండడం వల్ల, నువ్వు తాగకుండా ఉంటే ఎందుకు నిన్ను కొడతారు, ఇకపై నువ్వు తాగకుండా ఉండు, నిన్ను బాగా చూసుకుంటారని ఆమె చెప్పుకొచ్చింది. కానీ అదే తన అన్నను చూసే చివరి రోజు అని అప్పుడు ఆమెకు తెలియదు. తన అన్న సుబ్బరాజ్ తరచుగా ఇంటికి వచ్చేవాడు. కానీ చాలా రోజులుగా అతడు ఇంటికి రావట్లేదని సుబ్బమ్మాల్ అనుకునేది. ఇదే క్రమంలో ఒకరోజు అతని ఇంటికి వెళ్ళింది. ఇంట్లో సుబ్బరాజ్ లేడు. అన్న ఎక్కడని వదిన పిచ్చయ్యమ్మాలను అడిగింది. అతడు వేరే చోటుకు పనికి వెళ్ళాడని ఆమె చెప్పింది. ఆ తర్వాత తన ఇంటికి వచ్చింది. కానీ అన్నను కాంటాక్ట్ కావడానికి అతని దగ్గర మొబైల్ ఫోన్ కూడా లేదు. తరచుగా తన అన్నను చూడాలని చెప్పి వారి ఇంటికి వెళ్ళేది. కానీ తన అన్న అస్సలు కనిపించడం లేదు. తన అన్న తరచుగా బయటకు పనికి వెళ్లేవాడు. కానీ ఎంత లేట్ అయినా కూడా ఇంటికి తిరిగి వచ్చేవాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఇంటికి రావడం లేదని సుబ్బమ్మాల్ తన అన్న గురించే చాలా ఆలోచించేది. ఇదే టైంలో తన అన్న స్నేహితులను కూడా అతని గురించి విచారించేది. మేము అతన్ని చూసి చాలా రోజులైందని, మాతో పనికి రావడం లేదని వారు చెప్పుకొచ్చారు. ఇంకోవైపు వదినని అడిగితే త్వరలోనే వస్తాడని మాత్రం చెబుతోంది తప్ప అతడు ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడున్నాడనే వివరాలు మాత్రం చెప్పడం లేదు. ఇలా 3 నెలలు గడిచిపోయాయి. సుబ్బరాజ్ తమ్ముడైన శరవణన్ భార్య మణిమేఘల ఒక మిల్లులో పనిచేస్తోంది. అక్కడ పనిచేసే ఆడవాళ్ళంతా ఆ ఊరిలో జరిగే అన్ని విషయాల గురించి ముచ్చట్లు పెట్టుకునేవారు. ఇలాంటి సమయంలోనే ఒక రహస్యమైన విషయం మాట్లాడుకుంటున్నారు. అది వినగానే ఆమె షాక్ అయిపోయింది. ఆ రోజు వారేం మాట్లాడుకుంటున్నారంటే, సుబ్బరాజును అతని భార్య కొడుకు బాగా కొట్టి చంపారని, ఆ తర్వాత ఇంటి వెనక పాతి పెట్టారని మాట్లాడుకోసాగారు. కానీ ఎవరూ కూడా పోలీసులకు కంప్లైంట్ చేయలేదని, ఈ విధంగా అతడు చనిపోయిన విషయం బయటకు రావడం లేదని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఇదంతా విన్న మణిమేఘల ఇంటికి వెళ్లిన తర్వాత తన భర్తకు విషయం చెప్పింది. వెంటనే శరవణన్ తన తమ్ముడు గణేశన్, సుబ్బమ్మాలకు కాల్ చేశాడు. ఆ తర్వాత ఈ తోబొట్టువులంతా తమ అన్న గురించి చాలా బాధపడ్డారు. ఈ క్రమంలో గణేశన్ అనే అతడు వదిన దగ్గరికి వెళ్లి అన్న ఎక్కడా అని అడిగాడు. అతడు వేరే ఊరికి పనికి వెళ్ళాడని రాగానే
చెప్తానని ఆమె సమాధానమిచ్చింది. మరో వారం తర్వాత అతడు ఇంటికి వెళ్లి అన్న గురించి మళ్లీ అడిగాడు. మరో వారంలో వస్తాడని ఆమె మళ్లీ చెప్పుకొచ్చింది. ఇలా నెలలు గడిచాయి. అందువల్ల పిచ్చయ్యమ్మాలపై వీరికి సందేహం కలిగింది. ఒకరోజు బంధువులందరినీ తీసుకెళ్లి మా అన్న ఎక్కడా అని వదినతో పంచాయతీకి దిగారు. అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, ఒకరోజు సుబ్బరాజ్ బాగా తాగొచ్చి తనతో బాగా గొడవ పడ్డాడని, ఆ రోజు మేం కొట్టామని, అందువల్ల కోప్పడి ఎక్కడికి వెళ్లాడో మాకు తెలియదని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో అంతా కూడా అతడు పనికి వెళ్లే దగ్గర బంధువులు స్నేహితులు అని అందరినీ అతని కోసం విచారించారు. కాని అతన్ని చూడలేదని అంతా చెప్పుకొచ్చారు. చుట్టుపక్కల వారు ఏం చెప్పారంటే, 3 నెలల క్రితం వారి ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. ఆ రోజు తర్వాత వారి ఇంట్లో నుంచి ఎలాంటి శబ్దం రావట్లేదని, ఎలాంటి గొడవ జరగడం లేదని చెప్పారు. ఒకవేళ గ్రామంలో ఆడవాళ్లు మాట్లాడుకునేది నిజమై ఉంటుందేమోనని అంతా అనుకోసాగారు. మళ్లీ మళ్లీ ఈ విషయం గురించి పిచ్చయ్యమ్మాలను అడిగినప్పుడు ఆమె చాలా పొగరుగా సమాధానమిచ్చేది. అందువల్లే సుబ్బరాజ్ తమ్ముళ్ళు చెల్లెలు వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు సుబ్బరాజ్ ఇంటికి వచ్చి విచారించారు. బాగా కొట్టడంతో ఇంట్లోంచి వెళ్లిపోయిన సుబ్బరాజ్ తిరిగి ఇంటికి రాలేదని పిచ్చయ్యమ్మాలు చెప్పుకొచ్చింది. సుబ్బరాజ్ తమ్ముళ్ళు చెల్లెళ్ళు పోలీసులకు ఏం చెప్పారంటే, మా అన్న తరచుగా తాగేవాడు కాదు, కనిపించకుండా పోవడానికి కొన్ని రోజుల ముందే అతడు బాగా తాగేవాడు, దానికి కారణం వీరే అయి ఉంటారు, వీరు ఏదో చేయడం వల్లే అతడు తాగుడుకు బానిసయ్యాడని, తరచుగా వీరితో గొడవ పడేవాడని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే పోలీసులు ఆ ఇంటిని పూర్తిగా చెక్ చేశారు. ఇంటి బయట రీసెంట్ గా గొయ్యి తవ్విన ఆనవాళ్లు కనిపించాయి. అందువల్ల అక్కడ తవ్వడం ప్రారంభించారు. అప్పుడే ఎముకల గూడు బయటపడింది. దాన్ని పరిశీలించినప్పుడు అది సుబ్బరాజ్ డెడ్ బాడీనే అని గుర్తించారు. ఈ క్రమంలో సుబ్బరాజ్ భార్యను కొడుకును అరెస్ట్ చేశారు. కస్టడీలో తీసుకుని విచారించినప్పుడే వాస్తవాలు తెలిసాయి. ఆ నిజాలు తెలిసి అంతా షాక్ అయిపోయారు. కొందరైతే చాలా జుగుప్సాకరంగా ఫీల్ అయ్యారు. ఆ నిజాలు వినగానే కంపరం కలిగించింది. ఇలాంటివి కూడా జరుగుతాయా అని ఒళ్ళు జలధరించింది. సుబ్బరాజ్ పనికి వెళ్లిన తర్వాత రాత్రిపూట ఇంటికి వచ్చేవాడు. ఇలా అతడు రాత్రి ఇంటికి వచ్చిన ఒక రోజు అతని భార్య కొడుకు క్లోజ్ గా ఉండడం చూశాడు. ఒక జుగుప్సాకరమైన బంధం వారి మధ్య ఉండడం చూసి అతడు తట్టుకోలేకపోయాడు. బయటకు ఈ విషయం చెప్పుకోలేకపోయాడు. వారితో బాగా గొడవ పడేవాడు. మీరు చేస్తున్నది చాలా దుర్మార్గమైన పని, ఇది మనుషులు చేసే పనేనా అని మందలించాడు. ఆ తర్వాతే అతడు బాగా తాగడం ప్రారంభించాడు. మద్యానికి బానిసయ్యాడు. ప్రతిరోజు ఈ విషయంపై వారితో గొడవ పడేవాడు. మనసులోనే ఆ రహస్యాన్ని పెట్టుకుని చచ్చి బతికేవాడు. ఒకరోజు అతడు వారితో గొడవపడి తన చెల్లి ఇంటికి వెళ్లాడు. నన్ను ఎలాగైనా మీ వదిన చంపేస్తుందని, ఇంటికి వెళ్లాలంటేనే భయంగా ఉందని చెల్లికి చెప్పి ఏడ్చాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లాడు. ఆ రోజు మళ్లీ వారి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే తల్లి కొడుకు కలిసి సుబ్బరాజును చంపి పాతి పెట్టినట్లు పోలీసుల విచారణలో వారు ఒప్పుకున్నారు. ఈ కేసు ఇంకా విచారణ జరుగుతోంది. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.